హలో ఫ్రెండ్స్ నమస్తే నా పేరు రవిశంకర్ ఈరోజు మీరు చూడబోయే టాపిక్ ఏంటంటే డెఫ్యూషన్ పంప్స్ అంటే ఈ వ్యాక్యూమ్ సిస్టమ్స్లో వస్తాయి ఈ డెఫ్యూషన్ పంప్స్ గురించి మనం మాట్లాడబోతున్నాం ఓకే అంతకుముందు నా ఛానల్ కన్నా సబ్స్క్రైబ్ చేయబోతే కంప్లీట్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేసి షేర్ చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్స్ చేయండి ఓకే టాపిక్లో వచ్చేద్దాం ఓకే డెఫ్యూషన్ పంప్స్ అంటే ఏంటి అంటే ఒక వ్యాక్యూమ్ని క్రియేట్ చేయడానికి కోసం వాడే పంప్స్ ఈ పంప్స్లో ఏంటంటే మోటర్ కానీ లేకపోతే ఇది మెకానికల్ డ్రైవ్ పార్ట్స్ కానీ బేరింగ్స్ కానీ ఇలాంటి ఏముండో ఈ పంప్లో మనం యూజ్ చేసేది ఏంటంటే ఒక ఆయిల్ ఆయిల్ని హీట్ చేసి దాని వేపర్స్ని పెట్టి మనం ఏం చేస్తామంటే వాక్యూమ్ని క్రియేట్ చేస్తాం వెంచురీ ఎఫెక్ట్ చూశారు కదా సేమ్ అలాంటి ఒక ప్రిన్సిపల్ ఒకటి గ్యాస్ మాలిక్యూల్స్ అంటే వేపర్స్ని జనరేట్ చేసి అది హై ప్రెషర్లో బయటకు వచ్చేటప్పుడు అటు పక్కన ఉన్న హై ప్రెషర్లో ఉన్న మాలిక్యూల్స్ని అట్రాక్ట్ చేసుకొని లోపలికి తీసుకొస్తాయి అనమాట అది ఒక కాన్సెప్ట్ ఓకే ఇప్పుడు మీకు డిస్ప్లే అవుతుంది చూశారు కదా ఇలాగే దాని డిజైన్ ఉంటుందన్నమాట అది ఒక చాంబర్ ఛాంబర్గా ఉంటుంది ఒక స్టైట్ ట్యూబ్లో పైన జెట్ లాగా ఒక ద్వారాలు ఉంటాయి ఓకే ఇప్పుడు కింద ఉన్న ఆయిల్ని మనం ఏం చేస్తారంటే హీట్ చేస్తారు హీటింగ్ ఇచ్చినప్పుడు ఆయిల్ మామూలుగా అది ఎంత డిగ్రీలో హీట్ చేస్తారంటే వన్ ఎయిటీ నుంచి ఒక టూ ఎయిటీ డిగ్రీస్ దాకా ఉన్న టెంపరేచర్లో హీట్ చేస్తారు చేసినప్పుడు వేపర్స్ ఫామ్ అవుతాయి ఈ వేపర్స్ ఏమవుతుంటే హై ప్రెషర్లో పైకి ట్రావెల్ అవుతాయి ఓకే పైకి ట్రావెల్ అవుతున్నప్పుడు ఈ సైడ్ జెట్స్ లాగా ఉంటే చూసారా దాని నుంచి ఎస్కేప్ అవుతూ స్టార్ట్ అవుతూ ఉంటాయి అనమాట ఇలా ఎస్కేప్ అయినప్పుడు హై ప్రెషర్లో బయట వెలాసిటీతో బయటకు వచ్చేటప్పుడు దానికి ఇప్పుడు సేమ్ వెంచరీ ఎఫెక్ట్ అనమాట బయటికి వెళ్తున్నప్పుడు లాక్కునే కెపాసిటీ ఉంటుంది ఓకే జస్ట్ ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు ఈ వెలాసిటీ డిఫరెన్స్ వల్ల మనం ఇక్కడ ఏదైనా ఇచ్చామంటే దాని మాలిక్యూల్స్ లోపల లాక్కుంటాయి ఇదే వెంచరీ ఎఫెక్ట్ సేమ్ కాన్సెప్ట్ పైకి వెళ్ళి పైన ఉన్న చూసారు కదా పైన ఉన్న సట హై ఫోర్స్గా బయటికి కొడుతుంది చాలా వెలాసిటీ చాలా ఎక్కువ ఉంటుంది అలా బయటకు వచ్చినప్పుడు పైన ఈ పైన ఏరియాలో ఉన్న గ్యాస్ మాలిక్యూల్స్ మొత్తాన్ని కిందకి లాక్ ఉంటుంది తీసుకెళ్ళి ఏం చేస్తారంటే యాక్చువల్గా అయితే మనకి ఎక్కడ వ్యాక్యూమ్ చేయాలి ఆ ఛాంబర్ని పైన ఫిట్ చేసేస్తారు దాని కింద పంపు ఉంటుంది ఇప్పుడు ఏమవుతుందంటే కిందకు వచ్చేటప్పుడు ఓకే మనకు ఒక డౌట్ వస్తుంది అనమాట ఏమని వేప స్పైక్ గది వెళ్తాయి కిందకు ఎలా వస్తాయి అని దానికి ఏం చేస్తారంటే ఈ సైడ్ వాల్ అని చూస్తారా ఆ పంపుకున్న సైడ్ వాల్ చుట్టూ వేప వాటర్ జాకెట్స్ ఉంటాయి అంటే వాటర్ పైప్ లైన్ ఒకటి ఉంటుంది దాంట్లో కూలింగ్ వాటర్ తిరుగుతూ ఉంటాయి ఇప్పుడు వేపర్గా ఉన్న ఆయిల్ కింద జెట్లా కొట్టేటప్పుడు సైడ్లో వాల్స్లో తగ్గుతుందనమాట తగిలినప్పుడు ఆ వేపర్ సేమవుతాయి వెంటనే కండెన్సెట్ అయిపోతాయి కండెన్సెట్ అయ్యి కిందకి డ్రాప్లెట్స్ లాగా పడిపోతూ ఉంటాయి కాబట్టి పైకి వెళ్ళదు ఓకే ఇప్పుడు ఆ డ్రాప్లెట్స్ అన్నీ మళ్ళీ కలెక్ట్ అయ్యి కిందకి ఛాంబర్లోకి వచ్చేస్తాయి అది కిందకు వచ్చే ఫోర్స్కి నుంచి మాలిక్యూల్స్ని కిందకి లాక్ వచ్చేస్తాయి ట్రాప్ చేసుకొని తీసుకొచ్చేస్తాయి తీసుకొచ్చి సైడ్లో గ్యాప్ పనిచేస్తారు పైపు దాని మూల్యంగా బయటికి పంపించేస్తూ ఉండే అనమాట అలాగే ఛాంబర్లో ఉన్న వ్యాక్యూమ్ని క్రియేట్ చేస్తారు ఇది హై వ్యాక్యూమ్ని క్రియేట్ చేస్తే టెన్ హండ్రెడ్ టార్ వన్ ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ టార్ నుంచి హండ్రెడ్ టార్ దాకా ఉన్న కెపాసిటీ కూడా ఇవి తీసుకుంటూ ఉంటాయి ఓకే దీంట్లో ప్రాబ్లమ్ ఏంటంటే కంటామినేషన్ ప్రాబ్లమ్స్ మేబీ రావచ్చు ఓకే దీని బేసిక్ వర్కింగ్ ప్రిన్సిపల్ అంతే ఆయిల్ని హీట్ చేసి దాన్ని వేపర్ చేసి దాన్ని ప్రెషర్ చేసి ఆ జెట్ స్మూలింగ్గా బయటికి వస్తాయి వచ్చేటప్పుడు వాక్యూమ్ క్రియేట్ అయ్యి లాక్ ఉంటుంది బయటికి ఓకే సేమ్ ఇంచురీ ఎఫెక్ట్ స్పీడ్గా వెళ్ళేటప్పుడు వీటి నుంచి లాక్ ఉంటుంది అలాగే స్పీడ్ కిందకి వచ్చేటప్పుడు పై నుంచి లాక్ ఉంటాయి అనమాట ఇదే కాన్సెప్ట్ ఈ డెఫ్యూషన్ ఫంప్స్లో ఈ టాపిక్లో కనుక మీకు ఏం డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చెప్తే సబ్స్క్రైబ్ చేయండి ఈ కంటెంట్ని షేర్ చేసి లైక్ చేయండి